అలిపిరి నుంచి వెళ్ళేటువంటి అలాగే శ్రీవారమెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే చిన్నపిల్లలతో ఉన్నటువంటి తల్లిదండ్రులను అనుమతించాలా అని నిర్ణయించటం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ చిన్నపిల్లల్ని అనుమతించే ప్రసక్తి లేనేలేదు. రాత్రి 10 గంటల వరకు పెద్దవాళ్లను అనుమతించటం జరుగుతుంది. దీంతోపాటు అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం, కాలినడకన వెళ్ళేటువంటి ప్రతి ఒక్క భక్తునికి ఒక మంచి ఊతకర్రను ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది. ఎన్ని వేల మంది కాలిబాటన నడిచినా ప్రతి ఒక్క భక్తుడికి అది సహాయకారిగా ఉంటుంది. మానవ చరిత్రలో కర్రకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కర్రే మనిషి యొక్క మొట్టమొదటి ఆయుధం. అలాగే అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో వెళ్ళేటువంటి 2 వీలర్స్ని కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు మరకు మాత్రమే అనుమతించాలా అనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. భక్తుల రక్షణ కొరకు ఎంత అవసరమైతే అంతమందిని ఫారెస్ట్ సిబ్బంది నియమించుకోవటానికి తిరుమల తిరుపతి దేవస్థానమే ఖర్చును భరిస్తూ ప్రయాణికుల భద్రతకి ఫారెస్ట్ సిబ్బంది నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు కనుక వాళ్లను నియమించే కార్యక్రమాన్ని చేస్తున్నాం. భక్తులను గుంపులు గుంపులుగా పంపాలి. ప్రతి గుంపుకు ముందు వెనుక తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. భక్తులెవ్వరూ దారిలో కనబడ్డటువంటి సాధు జంతువులకి ఇక ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలని అందివ్వటం అన్నదాన్ని పూర్తిగా నిషేధించటం జరుగుతుంది. అలాంటి తినుబండారాలని జంతువులకి ఇచ్చేటువంటి వాటి మీద అమ్మేవాళ్ల మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. అంటే మీకు అందరికీ కూడా తెలుసు, క్యారెట్లు ఇట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారు జింకల పార్కు దగ్గర. నడక మార్గాలలో ఉన్నటువంటి హోటళ్ళ ద్వారా వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలను వేయకుండా నిషేధిస్తున్నాం. దాని మీద నిషేధిస్తున్నాము అంటే చర్య తీసుకోకుండా కాదు, ఖచ్చితంగా వ్యర్థ పదార్థాలను అలాగే వదిలివేస్తే ఆ షాపుల వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోబడతాయి. మొత్తం కింది నుంచి పై వరకు కెమెరా ట్రాప్స్ను ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 500 కెమెరాలను, అవసరమైతే డ్రోన్స్ను కూడా వాడాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవటం జరిగింది. వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్ 24/7 ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇందులో అనిమల్ ట్రాకర్స్ డాక్టర్లు ఉంటారు. ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో వీలైతే దారి పొడుగున ఫోకసింగ్ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినాము. అది ఇప్పటి వరకు దారిలో ఉన్నటువంటి యాత్రికులకే లైటింగ్ ఉన్నది, అలా కాకుండా అటువైపున ఇటువైపున కూడా ఒక 30 అడుగుల మేర వెలుతురు కనపడే విధంగా ఫోకస్ లైట్లను రాత్రి పొడవున ఉంచాలని నిర్ణయించినాము. అలాగే అనేక ప్రాంతాల నుంచి
రకరకాలైనటువంటి అభిప్రాయాలు వచ్చిన దాంట్లో ప్రధానమైనటువంటిది ఫెన్సింగ్ ఏర్పాటు. ఈ ఫెన్సింగ్ ఏర్పాటుకు సంబంధించి ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా వాళ్ళ అభిప్రాయాలను ప్రాథమిక స్థాయిలోనే వాళ్ళు చెప్పటం జరిగింది. చెబుతూ దీనికంటే ఒక ఉన్నత స్థాయి కేంద్ర అటవీ శాఖ ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చేటువంటి అధ్యయన రిపోర్టుని బేస్ చేసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలా అనేటువంటి ఆలోచనకు రావటం జరిగింది. భక్తులకు ఈ క్రూర మృగాలకు సంబంధించిన అవగాహన కొరకు అలిపిరి దగ్గర, గాలిగోపురం దగ్గర, ఏడవ మైలు దగ్గర సూచిక బోర్డులు, దారి పొడుగునా సూచిక బోర్డులు ఉంటాయి. అలాగే లఘు చిత్రాలు, వీలైతే వీడియో ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చును, ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి అప్రమత్తత కార్యక్రమాలను చేయాలని నిశ్చయించినాము. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల యొక్క ప్రాణరక్షణే ప్రథమ ధ్యేయంగా ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మరో ముఖ్య విషయం, 2007 కాలినడకను భక్తులను ఎక్కువగా ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడే కాలినడకన పోయేటువంటి భక్తులందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు కూడా చేయాలని నిర్ణయించటం జరిగింది. ఈ 15-16 కాలంలో చాలా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరిగింది. అప్పుడు కేవలం 4-5 మంది మాత్రమే ఉంటే ఇప్పుడు దాదాపు 20,000 మందికి పైగా చేరుకున్నది అన్నటువంటి నివేదికలు తెలుపుతున్నాయి. ఇప్పుడు 15,000 మందికి దివ్య దర్శనం టోకన్లను ఇస్తున్నాము. దివ్య దర్శనం టోకన్లు ఇచ్చినటువంటి వాళ్లకు శ్రీ ఏ కాంప్లెక్స్ అది, భూదేవి కాంప్లెక్స్లో అలిపిరి దగ్గర పాత ఎస్విసి ఎస్విబిసి బిల్డింగ్ దగ్గర కడుతున్నటువంటి టోకన్స్ని మళ్ళీ గాలిగోపురం దగ్గర చెక్ చేసి వాళ్ళు కట్టుకున్నది నిజమా కాదా అని పంపించే ఏర్పాటు ఉన్నది ఇప్పటివరకు. ఇక అలా కాకుండా భూదేవి కాంప్లెక్స్లో ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నామో దివ్య దర్శనం టోకన్లు అంతే సంఖ్యలో ఇస్తాము, కానీ గాలిగోపురంలో చెక్ చేసి మీరు ఖచ్చితంగా నడిచే వెళ్ళాలా అనేటువంటి నిబంధనను తీసివేసి భూదేవి కాంప్లెక్స్లో తీసుకున్నటువంటి వాళ్ళు కాలినడక మార్గంగా కానీ లేదా ఇతర రోడ్డు మార్గంగా కూడా వెళ్ళటానికి అనుమతి ఇస్తున్నాం. లేదే ఆ 15,000 వచ్చి మామూలుగానే ఇచ్చేటువంటిది ఎస్ఎస్డి టోకన్. ఇది కూడా ఆల్మోస్ట్ ఎస్ఎస్డి అయిపోతుంది. ఇది దివ్య దర్శనం టోకన్లు. ఇవి కాలినడకన పోయేటువంటి వాళ్లకు మాత్రమే ఇచ్చేటటువంటి ఆ 15,000 ఎట్లాగూ ఉంటాయి ఎస్ఎస్డి టోకన్లు.